ఆ ప్రపంచానికి పనికిరానివి, ఈ కొందరికి అవసరం. నా అనేవాళ్లు లేని అనాథలకి అదే అవసరం, ఆధారం, ఆహారం. అదేంట్రా బుక్ అండి? మరి బై నేను చదువుకుంటానండి. చదువా? ఇంకేమన్నా లేరా బై? ఇది వీళ్ల జీవితం. వీళ్లకో లక్ష్యం లేదు, గమ్యం లేదు. వీళ్లకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలేడు. పగలంతా ఆకలి యుద్ధం, రాత్రి అయితే చీకటితో యుద్ధం. పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ప్లాట్ఫామ్ మీద దొంగలు ఎక్కువైపోయారు రా, ఎవరిని నమ్మాలో తెలియదు. అడిగాడ్రా, ఈ నా కొడుకులు తీసుకెళ్లి డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి. ఏంటి లోపల ఏంట్రా? ఎవరో చూడలేదు కదా. అనాథ కొడుకులన్నా, చంపినా పట్టించుకునేది ఎవరు? వీళ్ళు ఎవరు చూసారా? ఎత్తైన వీళ్ళు కూడా. చూడరా ఎంత దూరం పోయిండ్రో, వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు. బతకడానికి వీల్లేదు. ఇయ్యాల కాకపోతే రేపు ఈ స్టేషన్ లో కాకపోతే పక్క స్టేషన్ లో పడుకుంటారు. ఎత్తికి చంపేయాలి. ఎందుకు రా ఏడుస్తున్నావు? వాళ్ళు మనల్ని చంపేస్తారా? మనమే చచ్చిపోదాం రా. అలాగే చచ్చిపోదాం రా. ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా, చెవులు మూసుకోవాలి. బాబెవరు? మా తమ్ముడు సార్. ఏమైంది? చీపలు కుట్టాయి సార్. నర్స్ తీసుకో.
సరైన సమయానికి తీసుకొచ్చారా. ఇబ్బంది ఏమి లేదు గాని వీడి కడుపులో ఒక్క పాలచుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. ఐదేళ్లు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? ఈ రోజు నుంచి అన్నయ్య చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయసులో? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా. ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ ఐదుగురు నా బిడ్డలు. ఆ నలుగురు మీ దగ్గర చదువుకుంటారు. కే సుబ్రహ్మణ్యం. కే అంటే యుగం ఏదైనా, కాలం ఏదైనా, ప్రాంతం ఏదైనా, గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు. ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు. తనెక్కడున్నా, తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి, వాడే గెలవాలి. Thank you.
సమాధానం సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈరోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడ్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్తే డెత్ ని గెలిచొచ్చా రా. ఎందుకంట ఎందుకంట కల వచ్చిందిరా? ఏం కల ఏం కల? ఎవరినో ఇస్తానరా. ఎవరినో నరికేసావా కల్లో? గొడవలకి వెళ్ళినని మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేసావా? ఆయనకి ఇచ్చిన మాట ఏంటి? ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి? కలకు కూడా మాటలు విలువలా? ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికి ఎలా పగులుంటుందో. కల్లో అని చెప్పాడుగా. కల్లో అయినా క్రైమ్ క్రైమే. హలో, ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే. అబ్బో, నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడవా? క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క. ఉండు ఉండు, మీ అన్నకి ఫోన్ చేస్తాను. ఇదిగో ఆయనే ఫోన్ చేశారు. హలో, హలో హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు వస్తున్నారు? నేను కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను. వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. సరే, ఓకేనండి. మీకు హెల్ప్ గా ఉంటారని తమ్ముళ్ళు ఇద్దరిని పంపించాను. వచ్చారా? రాలేదే. ఇప్పుడే వస్తున్నారు. హాయ్రా. హాయ్ ఇల్లు అద్దెకు పోయింది. ఫర్నిచర్ అంతా వచ్చేసింది. రామని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఓ, మరి వాడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా. ఇచ్చిన మాట మీద? వాడు మీ తమ్ముడండి. సరే, మళ్ళీ మాట్లాడతానండి. చాలు చాలు, థ్యాంక్ యూ. వదిన, ఇవాళ నన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తీరేసి పెట్టేస్తాను మీకు. హలో, నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు, లేకపోతే అన్నకి ఫోన్. వెజిటబుల్స్ కటింగ్? మీ? నో వే. బాబు గారు, వాటిని నరకకూడదు బాబు గారు. నా కోత ఇలాగే ఉంటది. నవ్వుకు.